ఈ క్షణం వరకు కూడా బండి సంజయ్ ఏ కేసులో అరెస్ట్ అయ్యిండ్రు, అసలు ఏ ఏ సెక్షన్లు పెట్టిండ్రు, ఏం జరగబోతుంది క్లారిటీ లేదు. పొద్దున్న నుంచి రాత్రి నుంచి హైడ్రామా నడుస్తా ఉంది. తెల్లారిన తర్వాత బొమ్మలమారం పోలీస్ స్టేషను, ఆ పోలీస్ దగ్గర హైడ్రామా, తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చినాక ఏ ఎక్కడ తీసుకుపోతున్నారు, ఏ కోర్టులో హాజరుపరచడానికి ఇక్కడ తీసుకుపోతున్నారు తెలియదు. బీజేపీ లీగల్ టీం కూడా అసలు ఏ కేసులు తీసుకొచ్చిండ్రు, ఏం సెక్షన్లు పెట్టి చెప్తే మేము కనీసం బెయిల్ వేసుకుంటామని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు, ఎవరికి తెలియదు. కానీ మరి ఎట్లా తెలిసిందో తెలియదు. బీఆర్ఎస్ నేతలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాత్రం తెలిసిపోయింది ఇది. వరంగల్ హిందీ నిన్న లీక్ అయిన ఎస్ఎస్సి హిందీ పేపరు కేసు అని, ఇదేదో కుట్ర అని మొత్తం తెలిసిపోయింది. 10:30 ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టింది మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ కాబట్టి, ఆయన కరీంనగర్ అయినా కాబట్టి ఆయనతో పెట్టించింది. బహుశా బీఆర్ఎస్లో ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వెళ్లకుండా ఏ మంత్రి, ఏ లీడర్, ఏ ఎమ్మెల్యే ఏది మాట్లాడాడు. కానీ ఈరోజు మొత్తం పొద్దు నుంచి ఒక 15 మంది మాట్లాడినారు కంటిన్యూగా. ఫస్ట్ గంగుల కమలాకర్ 10:30 మాట్లాడినారు. ఇప్పటికీ ఈ క్షణం వరకు టైం 1:30 అవుతుంది. ఈ క్షణం వరకు పోలీసులు అఫీషియల్గానో అనఅఫీషియల్గానో ఎక్కడ కూడా బండి సంజయ్ ఏ కేసు, ఏ సెక్షను, ఏది ఎక్కడ చెప్పలేదు. కానీ బీఆర్ఎస్ లీడర్స్ మాత్రం 10:30 నుంచి స్టార్ట్ చేస్తే గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, తర్వాత హరీష్ రావు, మంత్రి హరీష్ రావు, ఇట్లా జగదీష్ రెడ్డి, నల్గొండ మినిస్టర్ జగదీష్ రెడ్డి పెట్టినరు, తర్వాత ఇందాక టీఆర్ఎస్ ఎల్పీలో వరుసగా ప్రెస్ మీట్లు అయినాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ పెట్టినరు, తర్వాత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ పలారాయేశ్వరరెడ్డి, తర్వాత గోంగిరి సునీత, ఆలేరు ఎమ్మెల్యే, ఇట్లా చాలామంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి వరుసగా ఇదంతా బీజేపీ కుట్ర, ఈ పేపర్లు మొత్తం కూడా ఒక వరంగల్ కమలాపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి వచ్చిన హిందీ పేపర్ ఒకటి కాదు, మొన్న తాండూరులో వచ్చిన తెలుగు పేపర్ వెనుక కూడా బీజేపీ ఉన్నారు. అసలు ఆ టీచర్ సమ్మప్ప ఆయన బీజేపీ అయినా ఏబీపీ అయినా, కాబట్టి అది కూడా బీజేపీ కుట్రనే, బీజేపీ లీడర్సే ఉన్నారు. బీజేపీ లీడర్లే కుట్ర చేసి ఆ పేపర్లను ఇట్లా సర్క్యులేట్ చేయించారు. ఎస్ఎస్సి పేపర్లు మొత్తం కూడా ఎస్ఎస్సి పేపర్ల ఈ సర్క్యులేషన్ వెనుక బీజేపీ పెద్ద స్థాయిలో ప్లాన్ చేసింది అనేది వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అసలు వీళ్ళకందరికీ ఎవరు చెప్పిండ్రు, ఏ పోలీసులు ఎక్కడ చెప్పలేదు. ఈవెన్ నిన్న వరంగల్ సిపి రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన చెప్పిన సందర్భంలో టైం టు టైం చెప్పుకుంటూ వచ్చి, ప్రశాంత్ అనే జర్నలిస్టు బండి సంజయ్ కూడా ఒక టైంలో షేర్ చేసినని చెప్పిండ్రు. అంతేగాని ఇందులో కుట్ర ఉందనో లేకపోతే బండి సంజయ్ కాల్స్ చేసిన ఎక్కడ ఏం చెప్పలేదు. కానీ అక్కడ పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్పలేని విషయం ఓపెన్గా బీఆర్ఎస్ లీడర్కి మాత్రం ఎట్లా తెలిసిపోయిందో తెలియదు. బహుశా ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్గా ఒక మ్యాప్ వేసినట్టుగా ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. రాత్రి నుంచి అడావిడి కరీంనగర్ ఢిల్లీ నుంచి వచ్చిన సంజయ్ని అరెస్ట్ చేయడము, ఈరోజు వాళ్ళ అత్తమ్మ దినాలు ఉన్నాయి, ఆ కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ చేసేది ఉండే, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పటిదాకా కూడా ఎక్కడ తీసుకోపోతున్నారో తెలియదు. అసలు మీడియానే బండి సంజయ్ అరెస్ట్ తీసుకోపోతున్నా పోలీస్ కాన్వాయ్ వెనుక ఆల్ ఛానల్స్ ఆల్ మీడియా అంతా కూడా వెనుక తిరుగుతుంది ఎక్కడ తీసుకుపోయిందని. లాస్ట్కి తీసుకుపోయి పాలకుర్తి హాస్పిటల్ తీసుకుపోయినారు, నెక్స్ట్ హనుమకొండ కోర్టు జడ్జి దగ్గర ముందుకు తీసుకుపోతారని చెప్తున్నారు. అది కూడా క్లారిటీ లేదు, అది కూడా ఎవరు చెప్పలేదు. భవిష్యత్తుకు తీసుకుపోవచ్చని చెప్తున్నారు. ఇంత సీక్రెసీగా పోలీస్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో బీఆర్ఎస్ వాళ్ళు బయటకు వచ్చేసి మొత్తం అయిపోయింది, కుట్ర చేసిన అని చెప్తున్నారు. ఇక ఇందాక బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అసెంబ్లీలో ఎల్పీ ప్రెస్ మీట్లో ఒక ఎమ్మెల్యే చెప్తున్నారు, అసలు ఈ ఎస్ఎస్సి పేపర్ల లీక్ ఇక్కడ తాండూరులో జరిగిన తెలుగు పేపర్ అయినా లేకపోతే ఇక్కడ హిందీ పేపర్ సర్క్యులేషన్లో మొత్తం కూడా జాతీయ బీజేపీ నేతలు కుట్ర చేసిన అన్నారు. మోడీ, అమిత్ షా, తర్వాత నడ్డా ప్లస్ తరుణ్ చుగ్ వీళ్ళందరూ కలిసి కుట్ర చేసినారు. ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చేసిన ప్లాన్ ఇది అంటే మోడీ స్థాయిలో ఇక్కడ ఎస్ఎస్సి పేపర్ సర్క్యులేషన్ సంబంధించిన కుట్ర జరిగిందని ఆ ఎమ్మెల్యే యువ ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు. బహుశా ఇదంతా చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్, మొత్తం కూడా స్కెచ్, ఎవరు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా ఎక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలు ఆదేశాలు వస్తే అందరూ బయటకు వచ్చి మాట్లాడతారో అట్లా అక్కడి నుంచి ఆదేశాలు వస్తే మాట్లాడుతున్నట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఈవెన్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఇష్యూ ఉంది. ఈ పేపర్ లీక్ ఇష్యూ 15 డేస్ నుంచి నడుస్తుంది. లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ భవిష్యత్తు ఏందో తెలియక చాలా పరిశ్రమలో ఉన్నారు. ఒక్క బీఆర్ఎస్ లీడర్ బయటకు వచ్చి మాట్లాడారు, ఏ మినిస్టర్ బయటకు వచ్చి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఇష్యూలు ఇట్లా అయింది, వాళ్ళు ధైర్యంగా ఉండండి, మీరు ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ కాండి, మళ్ళీ పెడతారు, ఎవ్వరు మాట్లాడలేదు. బహుశా వాళ్ళకి ఆదేశాలు అందలేదేమో. కానీ ఈ ఇష్యూలో మాత్రం ఎస్ఎస్సి ఇష్యూలో ఇదంతా కూడా ఒక రాత్రి నుంచి ఇప్పటిదాకా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, ఎవరు చెప్పకముందే చెప్పాల్సింది పోలీస్ వాళ్ళు. అసలు ఏం కుట్ర కేసు, ఏం కేసు ఇది, ఏ సెక్షన్లు, ఇదంతా పోలీసు వాళ్ళు చెప్తే తప్ప బయటకు తెలియదు. కానీ మరి బీఆర్ఎస్ లీడర్లకు మాత్రం ముందే తెలిసిపోయింది, వాళ్ళందరూ అదే
యాంగిల్లో ఇదంతా కూడా బీజేపీ కుట్ర చేసినట్లుగా, ఇదంతా బండి సంజయ్ ప్లాన్ చేసినట్లుగా, ఢిల్లీ పెద్దలు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినట్లుగా పేపర్ల సర్కులేషన్ వెనుక ఎస్ఎస్సీ పేపర్ల వరకే పరిమితం అవుతున్నారు వాళ్ళు. మళ్ళీ టీఎస్పీ పేపర్ల లీక్ దాని మీద మాట్లాడతలేరు, కేవలం ఈ రెండు పేపర్లే. యాక్చువల్గా తాండూరులో జరిగినప్పుడు, మొన్న తెలుగు పేపర్ జరిగినప్పుడు వీళ్ళు మంత్రి సబితా రెడ్డి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, మేము మాట్లాడింది ఏంటంటే ఇది కేవలం టీచర్లు చేసిన ఇష్యూ, టీచర్లు ఇంకొక టీచర్తో మాట్లాడుకుని వాట్సాప్లో పంపించుకున్నారు, దీనివల్ల ఎవరికీ నష్టం జరగలేదు, విద్యార్థులకు నష్టం లేదు, విద్యార్థులు అప్పటికీ పరీక్షల్లో ఉన్నారు కాబట్టి ఏ విద్యార్థికి ఉపయోగపడదు, ఇదంతా కూడా మంత్రి సబితాందరి అఫీషియల్గా చెప్పిండ్రు. సేమ్ అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పిండ్రు. అది మొన్న అంత లైట్గా ఉన్న కేసు నిన్నటికి వచ్చేసరికి ఇట్లా అయిపోయింది. జర్నలిస్ట్ ప్రశాంత్ అనేతైన బీజేపీ రాష్ట్రపతి బండి సంజయ్ కాదు, ఆల్ పార్టీ లీడర్స్, జర్నలిస్ట్ అందరూ అన్ని పార్టీల నేతలతో ఉంటారు, ఇవన్నీ మనం కూడా అన్ని పార్టీల నేతలతో మాట్లాడుతుంటారు, కొంతమంది ఫోటోలు దిగుతూ ఉంటారు, కొంతమంది రకరకాల సోర్సెస్ కోసం వాళ్ళతో మాట్లాడుతుంటారు ఎక్కువ సార్లు. ప్రశాంత్ కూడా బహుశా బీఆర్ఎస్ లీడర్తో కూడా చాలామంది కలిసిన ఫోటోలు కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రశాంత్ అనే జర్నలిస్టు అన్ని మీడియా గ్రూప్స్లో, చాలా గ్రూప్స్లో ఆయన షేర్ చేసినట్లుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ రెండు, ఈ కేసును రెండుగా విభజించే చూపిస్తున్నారు పోలీసులు. ఒకటేమో లీక్ ఇష్యూ, అది గాలికి పోయింది, అసలు ఈ ఎస్ఎస్సీ పేపర్స్ సర్క్యులేషన్ ఏంది, అసలు ఇదంతా ప్రభుత్వ వైఫల్యము, లేకపోతే ఇదంతా అసలు ఎవరు ఎందుకు ఫోటోలు తీసి బయటికి ఇచ్చిండ్రు, దీనివల్ల ఎవరు ప్రయోజనం పొందినరు, అసలు ఎవరున్నారు ఈ ఇట్లా ఫోటో కొట్టి బయటకు పంపిస్తే ఎవరికి లాభం కలిగింది, ఇదంతా ఒక కేసు. ఈ కేసు ఏం కాదు, కానీ దీనిలో ఏంటంటే విద్యార్థి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసిన కేసు రెండో కేసు. విద్యార్థి తల్లిదండ్రులు అంటే ఈ సమాచారాన్ని బయటికి వాట్సాప్ ద్వారా బయటికి పంపించారు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఆందోళన ఉన్నారని దానిలో ఒక లైన్ రాసిన అనేది ఒక కేసు. కానీ అసలు అప్పటికే బండి సంజయ్కి చేరిన 11 గంటల 29 నిమిషాల టైం చెప్తున్నారు, ఆ టైం వరకే అప్పటికి అన్ని టీవీలలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, ఇంకా కొద్ది అంతకన్నా ముందు రఘునాథ్ ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్. ఆయన వరంగల్కు సంబంధించిన, ప్రశాంత్ అంటే వరంగల్ జర్నలిస్ట్ కాబట్టి వరంగల్ లీడర్తో అందరితో ఉన్నాడు, మంత్రి ఎర్రబెల్లి తర్వాత ఫోటో ఒకటి వైరల్ అవుతుంది, తర్వాత ఎమ్మెల్యే వినయ్ భాస్కర్తో బర్త్డే కేక్ తినిపిస్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది, అట్లా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో ఉన్న ఫోటో, ఇట్లా చాలామంది జర్నలిస్టులు రెగ్యులర్గా ప్రెస్ మీట్ల దగ్గరనో లేకపోతే ఏమో ప్రోగ్రామ్ దగ్గర లీడర్ దగ్గర దిగుతుంటారు, ఆల్ పార్టీ లీడర్స్ దగ్గర అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఫోటోలని సోషల్ మీడియాలో దిపుతూ జర్నలిస్ట్ ప్రశాంత్ మొత్తం ఇదంతా కుట్ర చేసిండ్రు, ఆయనకు బీజేపీ సంబంధం ఉందని, ఈ తాడూరు పేపర్ లీక్ ఇష్యూ, పేపర్ సర్కులేషన్ ఇష్యూ, తెలుగు పేపర్ లీక్ ఇష్యూలో కూడా ఆ టీచరు ఏబీపీ అయినా అని ఇట్లా రకరకాలుగా పార్టీలకు అప్పచెప్పి మొత్తం కూడా మాకు బాధ్యత ఏం లేదు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైము వీళ్ళకి ఎట్ట తెలిసిందో తెలియదు, కానీ పోలీసుల కన్నా ముందే, పోలీసులు ఏం చెప్పకముందే బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఇది ఒక దగ్గర నుంచి ఆదేశాలు వస్తేనే ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంతగా ప్రీ ప్లాన్ స్కెచ్ చేసిండే మనకు అనుమానాలు, ఆ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో ఉంది. స్వేచ్ఛ రైట్ శివారెడ్డి.